Hi friends, welcome to my channel. Smart Sophia videos and vlogs. And today video chesi nenu spring onions toti egg curry chesanu anamata na style ela chesano chudandi okasari. So ade vidhanga nenu groceries ayi techukunanandi 2 months ki saripoonu nenu em em techukuntanu eppudu ela em techukuntanu ela saripoonu techukuntanu nenu avanni nenu chupisthanandi ee video lo. So video aithe poorthiga chuseyandi friends. Mari ee video ganaka nachinatlayite tappakunda like cheyandi, ade vidhanga ma channel subscribe cheskoni vallaithe ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పటికప్పుడు పెట్టే పోస్టులన్నీ మీరు ముందుగానే చూడగలుగుతారు. వీడియో అయితే ఫుల్గా చూసేయండి ఫ్రెండ్స్, అదేవిధంగా మా ఛానల్ సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మరి ఓకేనా ఫ్రెండ్స్, మరి ఆ వీడియోస్ ఆ గ్రోసరీస్ అయితే ఒకసారి చూద్దాము. నేను 2 మంత్స్కి ఎలా ఏ విధంగా ప్రిపేర్ చేసుకొని తెచ్చుకుంటాను, నాకైతే పక్కాగా 2 మంత్స్ వరకు అయితే వస్తాయి అన్నమాట. సో ప్రతి ఒక్కటి తెచ్చుకుంటాను నేను, అన్నీ అయిపోయిన తర్వాతనే మళ్ళీ ఏమేమి కావాలని చెప్పేసి మొత్తం తెచ్చుకుంటాను అన్నమాట నేను. అవి వచ్చేసి నాకు ఎగ్జాక్ట్గా 2 మంత్స్ వరకు అయితే కంప్లీట్గా వస్తాయండి, మళ్ళీ మళ్ళీ నేను తెచ్చుకోకుండా. సో ఒకసారి నేను ఎలా ప్లాన్ చేసుకుంటాను, ఏమేమి తెచ్చుకుంటాను ఒకసారి మీకు చూపిస్తానండి ఈ వీడియోలో. ఈ వీడియో అయితే పూర్తిగా చూసేయండి ఫ్రెండ్స్. మరి సో ఇవే అన్నమాట నేను తెచ్చుకున్న సరుకులు, ఇవేనన్నమాట. ఇదిగో చూసారు కదా, 2 బ్యాగ్స్కి ఉన్నాయి, ఇంకోటి చిన్నది కూడా తీసుకొచ్చాను అన్నమాట. సో ఇందులో వచ్చేసి పిల్లల స్నాక్స్ అన్నీ అన్నమాట, ఏ టు జెడ్ తెచ్చుకుంటాను అన్నమాట నేను. సో అవేంటో ఒకసారి అయితే మీకు చూపిస్తానండి నేను. ఫస్ట్ అయితే ఒక 5 కేజీ తీసుకున్నానండి, ఇది వచ్చేసి గోధుమ పిండి అన్నమాట, చెక్కి ఆట చపాతీ కోసం అని చెప్పేసి తీసుకున్న ఒక 5 కేజీ వరకే ఆఫర్ ఉంటే. సో అదేవిధంగా ఇది వచ్చేసి చక్ర గోల్డ్ అనమాట, టీ పౌడర్ అనమాట. మా ఇంట్లో టీ బాగా తాగుతాం అనమాట, సో అందుకోసం అని చెప్పేసి ఒక 1/2 కేజీ వరకు అయితే చక్ర గోల్డ్ టీ పౌడర్ తీసుకొచ్చాను అనమాట. అదేవిధంగా పిల్లలకి స్నాక్స్ కోసం అనమాట, అప్పుడప్పుడు వీళ్ళకి స్నాక్స్ కోసం అని చెప్పేసి ఆయిల్లో వేయించేవి అవి తీసుకున్నాను అనమాట. సో అదేవిధంగా మ్యాగీ బిస్కెట్ ప్యాకెట్స్ అవి తీసుకొచ్చాను, ఇంకొకటి కూడా ఉంది కాకపోతే వీళ్ళు సీల్ తీశారనమాట పిల్లలు. సో అదేవిధంగా ఇంకా అవి వచ్చేసి ధనియాల పౌడరు, దాల్చిన చెక్క, మసాలా దినుసులు అనమాట. సో అప్పుడప్పుడు కొంచెం మనం స్పైసీగా బిర్యానీలు అవి చేసుకుంటాం కాబట్టి, సో వాటి కోసం అని చెప్పేసి నేను ఇవన్నీ తీసుకున్నమాట. కొబ్బరి ఇవన్నీ మనకి యూజ్ అవుతుంది కదా, మెంతాకు అనమాట చివరిలోది, మెంతు డ్రై మెంతాకు అనమాట. సో అదేవిధంగా పిల్లలకి పాలలోకి బూస్ట్ తీసుకున్నానండి, సో వాళ్ళు నార్మల్గా తాగారనమాట. సో బూస్ట్ చేయడం వల్ల అయితే పాలు తాగుతారని చెప్పేసి బూస్ట్ తీసుకొస్తాను ఇప్పుడు. అదేవిధంగా షుగర్ తీసుకున్నాను, ఒక 2 కేజీస్ వరకు అయితే షుగర్ తీసుకున్నాను, షుగర్ కూడా బాగా పడుతుంది అనమాట. సో అదేవిధంగా మళ్ళీ ఇంకా పసుపు, అదేవిధంగా యాలుక్కాయలు కూడా తీసుకున్నానండి. యాలుక్కాయలు వచ్చి చాలా అంటే చాలా కాస్ట్ ఉన్నాయి చిన్న ప్యాకెట్ అయినా సరే. ఇంకా వచ్చేసి అది వచ్చేసి బిర్యానీ ఆకు, ఇవి వచ్చేసి మసాలా దినుసులు అవి తీసుకున్నాను. ఇంకోటి వచ్చేసి ఇది వచ్చేసి మినపగుండ్లు అండి, మినపగుండ్లు ఆల్రెడీ ఉన్నాయి ఇంట్లో, సో అందుకని చెప్పేసి ఒక 2 కేజీస్ వరకు అయితే తీసుకున్నాను మినపగుండ్లు. ఇంకా అదేవిధంగా మైదా పిండి అనమాట. సో నేను చెప్పాను ఇవన్నీ చూపించుకుంటూ, గ్రోసరీస్ అన్నీ చూపించుకుంటూ చెప్పాను, బట్ ఏంటంటే నాయిస్ ఎక్కువ ఉందన్నమాట పిల్లలది సౌండ్స్. సో అందుకని మళ్ళీ నేను అది తీసేసి నార్మల్ వాయిస్ ఇస్తున్నాను అనమాట. అదేవిధంగా రిన్ 1 కేజీ తీసుకున్నాను, సర్ఫ్ అనమాట. ఇది వచ్చేసి చింతపండు అనమాట, చింతపండు వచ్చేసి ఎప్పుడు ఊర్లో నుంచి తెచ్చుకుంటాం బట్ ఈసారి వెళ్ళలేదన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడే షాప్లో తెచ్చానమాట కొంచెం ఉండడం వల్ల. ఇంకా సాల్ట్, అదేవిధంగా సర్ఫ్, ఇది వచ్చేసి ఏమో పిల్లల కోసం అని చెప్పేసి పాప్కార్న్ లాగా వేయించుకుంటాం కదా, సో అవి తీసుకున్నాను అనమాట. ఇంకా నువ్వులు ఇవన్నీ తీసుకొచ్చానమాట, చిన్న చిన్న ప్యాకెట్స్ అనమాట, అప్పుడప్పుడు నాకు యూజ్ అవుతాయి అని చెప్పేసి తీసుకొచ్చానమాట. ఇంట్లో ఆల్రెడీ కొన్ని ఉన్నాయి కాబట్టి కొన్ని కొన్ని తీసుకొచ్చానమాట. ఈ స్పూన్స్ వచ్చేసి స్పూన్స్ లేవు అనమాట, కొన్నే ఉన్నాయి స్పూన్స్, వీళ్ళు స్కూల్కి తీసుకెళ్తే పడేసి వస్తూ ఉంటారని, సో అందుకోసం అని చెప్పేసి స్పూన్స్ కూడా తీసుకున్నాను. ఇంకా కొన్ని కొన్ని క్లీనర్స్, ఆయిల్స్ అవన్నీ కూడా తీసుకున్నాను అనమాట, సోప్స్, గిన్నెలు తోమే సోప్స్ అవన్నీ తీసుకొచ్చాను అనమాట. ఇవన్నీ చిన్న చిన్న అనమాట, ఇవన్నీ మనకి రెగ్యులర్గా యూజ్ అవుతాయి కాబట్టి తొందరగా అయిపోతాయి అనమాట. సో అందుకోసం అని చెప్పేసి నేను కొన్ని కొన్ని తీసుకొని వచ్చాను అనమాట. ఇంకా వచ్చేసి ఇది కందిపప్పు, మామూలుగా పిల్లలున్న ఇంట్లో అయితే కందిపప్పు 2-3 డేస్కి ఒకసారి మనము పప్పు అయితే చేస్తూ ఉంటాం కదా, సో అందుకోసం అని చెప్పేసి కందిపప్పు అయితే కొంచెం ఎక్కువ తీసుకొచ్చాను అనమాట. నెక్స్ట్ వన్ ఏంటంటే పల్లీలు కూడా తీసుకున్నాను, పల్లీలు వచ్చేసి మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే చట్నీ కంపల్సరీ అనమాట. సో ఇది వచ్చేసి పచ్చి శనగపప్పు అనమాట, ఇది వచ్చేసి పచ్చి శనగపప్పు తీసుకున్నాను 1.5 కేజీ వరకు. అదేవిధంగా ఎండుమిర్చి, ఎండుమిర్చి కూడా చాలా కాస్ట్ ఉన్నాయి అనమాట. ఇది వచ్చేసి రైస్ అండి, బిర్యానీ రైస్ అనమాట. ఇది వచ్చేసి 1-3 కేజీస్ వరకు అయితే తీసుకున్నాను, కొన్ని ఉన్నాయని చెప్పేసి.
ఏమేమి లేవో అవే మాత్రమే తీసుకొచ్చాను అన్నమాట. ఓ ఎక్కువ ఎక్కువ తీసుకొచ్చి వేస్ట్ చేయకుండా, సో నాకు కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకుని వచ్చాను అన్నమాట. రేట్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇవి వచ్చేసి క్లీనర్స్, మనకి వాష్రూమ్ క్లీనర్స్ కూడా తీసుకున్నాను అన్నమాట ఒకేసారి. ఇంకా ఓడోనీల్ అన్నమాట, మనకు వాష్రూమ్లో యూజ్ చేస్తాం కదా, సో ఓడోనీల్. అదేవిధంగా శానిటైజర్ అయితే కంపల్సరీ. సో శానిటైజర్స్, టూత్ బ్రష్లు, ఇది వచ్చేసి లిక్విడ్ అన్నమాట. సో మిషన్లోకి అని చెప్పేసి ఇది కూడా తీసుకున్నాను నేను, సర్ఫ్ ఎక్సెల్. ఇంకా ఇవి వచ్చేసి మీకు తెలిసే ఉంటాయి కదా, హ్యాండ్ వాష్లు. 1+1 ఆఫర్ ఉందన్నమాట ఇది. సో 1+1 ఆఫర్ ఉంటే నేను 2 తీసుకొచ్చాను అన్నమాట. మనకి బాగా రెగ్యులర్గా యూజ్ అవుతున్నాయి కాబట్టి ఇవి డే. ఇంకా అదేవిధంగా ఇది వచ్చేసి బెల్లం అన్నమాట, బెల్లం కూడా తీసుకొచ్చాను. ఇదిగోండి, ఇది 1+1 ఆఫర్ అన్నమాట, రెండు సేమ్ ఉన్నాయి. సో తీసుకొచ్చాను అన్నమాట నేను. ఇంకా ఆల్మోస్ట్ అన్నీ అన్నమాట, మనకి ఏది యూజ్ లేకుండా ఉండదు కదా. ఇది వచ్చేసి డస్ట్బిన్ కవర్లు అన్నమాట, ఏది యూజ్ లేకుండా ఉండదు కదా. సో అన్నీ ఆల్మోస్ట్ అన్నీ తీసుకొచ్చాను అన్నమాట, అన్నీ తీసుకొచ్చి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి అన్నమాట నేను తీసుకుంది. నాకు ఇది వచ్చేసి మ్యాక్సిమం 2 మంత్స్ అయితే పక్కాగా వస్తాయి అన్నమాట. ఇదిగోండి చూసారు కదా, ఇవన్నీ నాకు మ్యాక్సిమం 2 మంత్స్ అయితే ఫుల్గా వచ్చేస్తాయి అన్నమాట. సో కొన్ని కొన్ని ఇంట్లో ఉన్నాయి మాత్రానికి నేను కొన్ని కొన్ని తీసుకొచ్చాను అన్నమాట. కొన్ని ఉంటే మాత్రానికి ఇంట్లో 1 కేజీ, ఏదైనా పిండిలో 1 కేజీ అట్లా ఉంటే ఇంకొక 2 కేజీలు అట్లా తీసుకొచ్చాను అన్నమాట. నేను ఎక్కువ రోజులు ఉన్నా కూడా మనకి పురుగు పట్టేస్తాయి కదా, సో అందుకని చెప్పేసి నేను కొన్ని కొన్ని తీసుకొచ్చాను అన్నమాట. సాల్ట్ అయితేనేమి ఇంట్లో 2 ప్యాకెట్స్ ఉన్నాయని చెప్పేసి మళ్ళీ 2 ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చాను అన్నమాట. తర్వాత నేమో అవి పిండ్లు కూడా కొన్ని కొన్ని ఉన్నాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి నేను కొన్ని కొన్ని తీసుకొని వచ్చాను అన్నమాట. ఎప్పుడు ఇలాగే తీసుకొస్తాం ఫ్రెండ్స్ మేము 2 మంత్స్కి, 1 మంత్స్కి అయితే మ్యాక్సిమం తీసుకురాము అన్నమాట, 2 మంత్స్కి అయితే పక్కా తీసుకొస్తాం అనమాట. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ షాప్కి మధ్యలో వెళ్ళాలంటే కుదరదు కదా అందరికీ. సో అందుకని చెప్పేసి నేను ఇలాగైతే ప్రిపేర్ చేసుకుంటాను అన్నమాట సరుకులను. అయితే నేను ఎక్కడంటే నేను డిమార్ట్లో తీసుకొస్తాను సరుకుల్ని. ఎక్కువ శాతం అయితే డిమార్ట్కి వెళ్తాను అన్నమాట, అక్కడ కొంచెం ఆఫర్స్ ఉంటాయని చెప్పేసి. మనకి కొంచెము అంటే ఇన్ని గ్రోసరీస్ తీసుకుంటాం కాబట్టి అన్నిట్లో మనకి కొంచెం తగ్గుతుందని చెప్పేసి అక్కడికి వెళ్తూ ఉంటాం అన్నమాట. బాగానే ఉంది అక్కడ, క్వాలిటీ కూడా బాగానే ఉంటాయి అన్నమాట. సో పిండ్లు అలాంటివి, పప్పులు అలాంటివి, ఆయిల్స్. ఇంకొక విషయం ఏంటంటే నేను దీంట్లో ఆయిల్ అయితే పెట్టలేదండి, పెద్ద క్యాన్ తీసుకొచ్చాను నేను ఆయిల్. సో అందుకోసం అని చెప్పేసి అది పక్కనైతే ఉంచేసాను అన్నమాట క్యాను, ఆయిల్ క్యాన్ వచ్చేసి. ఇంకా రైస్ అవన్నీ తెచ్చుకుంటాం అన్నమాట మేము, తెచ్చేసుకొని ఫిల్ చేసుకుంటాము. ఇంకా 2 మంత్స్ వరకు అయితే ఏ ఇబ్బంది ఉండదు అన్నమాట. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ తర్వాత 3rd మంత్కి మళ్ళీ వెళ్ళేసి మళ్ళీ ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవని చెప్పేసి ఒక లిస్ట్ రాసుకొని, సో లేనివి అనేది తెచ్చుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మాది 4 మెంబర్స్ అన్నమాట మా ఇంట్లో, నేను మా హస్బెండ్ అండ్ మా పిల్లలు అన్నమాట. సో మాకు ఇవి వచ్చేసి 2 మంత్స్ వరకు అయితే వస్తాయి అన్నమాట. ఎక్కువ ఎక్కువ తెచ్చుకొని పడేసి అట్లా పురుగు పట్టి అంత చేయనమాట. ఎప్పటికప్పుడు నేను నీట్గా క్లీన్గా పెట్టేసుకొని సర్దేసుకొని మనకి తగ్గట్టుగా వాడేసుకొని అయిపోతేనే తెచ్చుకుంటాం అన్నమాట. లేకపోతే మ్యాక్సిమం అవే వాడేస్తాం అన్నమాట. ఎందుకంటే ఎక్కువ తెచ్చుకొని పురుగు పట్టేసి పడేయటం కంటే కొంచెం కొంచెం తెచ్చుకొని వాడటం బెటర్ కదా. సో అందుకని చెప్పేసి నేను ఈ విధంగా అయితే ప్లాన్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఎప్పుడైనా. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఇప్పటికప్పుడు పెట్టే పోస్టులను మీరు ముందుగానే చూడగలుగుతారు. ఓకేనా ఫ్రెండ్స్, మరి తప్పకుండా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ అయితే కావాలి కంపల్సరీగా. సో మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. వీడియో అయితే ఫుల్గా చూసేయండి అండ్ అలాగే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా ఇంకా చాలామంది దగ్గరికి రీచ్ అవుతుందన్నమాట ఈ వీడియో అనేది. సో ఓకేనా ఫ్రెండ్స్, మరి